మాకన్నీ సుఖాలు కావాలండి అని అనుకుంటూ ఉంటారు.
వాటిని సంపాదించుకోవడం కోసం జీవితం అంతా కష్టపడుతూ ఉంటారు. మరి ఎంత దొరుకుతుంది దాంట్లో సుఖం అంటే, పెద్దలు చెప్పారు, శాస్త్రం చెప్పింది, సుఖమల్పం బహుక్లేశ విషయగ్రాహిణాం ఋణాం అనంతం బ్రహ్మనిష్టానాం ఇది వేదాంత డిండిమ అని వేదాంత డిండిమలో భగవత్పాదుల వారు మరి ఈ విషయాన్ని చెప్పారు. సుఖమల్పం బహుక్లేశ, విషయాలను గ్రహించాలని అనుభవించాలని కోరుకునేటటువంటి వాళ్లకు ఆ విషయాల వల్ల లభించేటటువంటి సుఖం చాలా స్వల్పం, అయితే కష్టం మాత్రం అనంతం. ఎన్నో పాటలు పడాల, డబ్బు సంపాదించాలంటే ఎన్నో పాటలు పడాల, ఎక్కడెక్కడో ఊడిగం చేయాల, ఎక్కడెక్కడో ఇక చెప్పరాని ఏ వాళ్ళు ఏం చెప్తే అది చేయాల. చేసినా కూడా మనకు సంతృప్తికరమైనటువంటి డబ్బు మాత్రం రాదు, అది నచ్చదు, ఏదో చేస్తున్నాము అనేటటువంటి భావనతో ఉంటాం. అవన్నీ చేసినా నీకు సంతృప్తి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేదు. మరి సంతృప్తి ఎక్కడ ఉంది అంటే, ఆ సంతృప్తి కేవలం తనయందే ఉన్నది. ఆత్మావలోకనం చేసుకోవాలి. ఆత్మావలోకనం చేసుకుంటూ మనస్సును స్వాధీనం చేసుకొని ఈ మనస్సులో పుట్టేటటువంటి కోరికలను అదుపు చేసుకున్నట్లయితే అప్పుడు వాడికి శాంతి, అప్పుడు వాడికి సుఖం. అందుకే సుఖమల్పం బహుక్లేశ, విషయాలను గ్రహించేటటువంటి వాడికి ఎక్కువ దుఃఖం, శోకం, కష్టం, నష్టం. మరి దాన్ని తగ్గించుకొని భగవంతుని ఇచ్చ ఏ విధంగా జరిగితే అలా జరుగుతుంది, ఏ విధంగా జరగాల్సి ఉంటే ఆ విధంగా జరుగుతుంది అని ఎదురుచాలాప సంతృష్టుడై ఎప్పుడైతే ఉంటాడో వాడికి ఏ కష్టము లేదు, ఉన్నదాంతో తృప్తి పడతాడు. ఎదురుచాలాప సంతుష్ట ద్వంద్వాతీతో విమత్సర సమసిద్ధావసిద్ధౌచ కృత్వాపి నిబధ్యతే. మరి సుఖదుఃఖాలయందు లాభాలయందు జయాపజయాలయందు నిందాస్తుతులయందు శీతోష్ణములయందు మానవమానవులయందు సమానమైనటువంటి బుద్ధి ఎవరికైతే ఉంటుందో అటువంటి వాడు నిజమైనటువంటి భక్తుడు, నిజమైనటువంటి కర్మయోగి, నిజమైనటువంటి జ్ఞానయోగి. ఈ విధంగా ఎంత మనం తగ్గించుకుంటే కోరికలు అంత సుఖంగా ఉండగలుగుతాం, ఎంతెంత కోరికలు పెంచుకుంటూ ఉంటే అంత దుఃఖాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. నువ్వు వద్దన్నా దుఃఖం వస్తుంది, ఎట్లాగైతే వద్దన్నా దుఃఖం వస్తుందో అలాగే మనం మంచి పనులు చేసినప్పుడు వద్దన్నా కూడా సుఖం వస్తుంది. సుఖం తప్పకుండా మనం మంచి పనులు చేసినట్లయితే సుఖం వస్తుంది. ఆ మంచి పనులు ఎట్లా చేయగలుగుతాము అంటే, మనకు ఒకరు చెప్పేవాళ్ళు ఉండాలి, ఇగో ఇవి మంచి పనులు ఉన్నాయి, ఇవి మనకు ఎంతో సౌకర్యాన్ని ఇస్తాయి, సుఖాన్ని ఇస్తాయి, సౌఖ్యాన్ని ఇస్తాయి, అంతేకాదు ఈ శరీర పతనానంతరం ఏ విధమైనటువంటి దుఃఖం లేనటువంటి ఆ ఆత్మజ్ఞానం కూడా కలుగుతుంది అనేటటువంటి భావన వాడికి స్థిరపడాలి. అప్పుడు వాడు అనంతం బ్రహ్మనిష్టానం, ఆ బ్రహ్మనిష్ట యందు ఉన్నటువంటి వాడు అనంతమైనటువంటి సుఖాన్ని, అనంతమైనటువంటి ఆనందాన్ని, అనంతమైనటువంటి మరి పరమశాంతిని పొందగలుగుతాడు. అటువంటి శాంతి, అటువంటి స్థిరత్వం, అటువంటి నిశ్చలత్వం, అటువంటి శక్తి సామర్థ్యం ఇటువంటి సంస్థల ద్వారా మనకు కలుగుతుంది. అటువంటి సంస్థలను మనం అభివృద్ధి పరచుకోవాలి. కేవలం డబ్బును సంపాదించి శాంతిని పొందుతామంటే డబ్బులో శాంతి లేదు, నీలోనే శాంతి ఉంది. అటువంటి శాంతిని మనం ఎలా తెలుసుకోగలుగుతాం
అంటే సత్సాంగత్యం ద్వారా తెలుసుకోగలరు. ఆ సత్సంగత్యం అనేటటువంటిది మరి ఎక్కడ దొరుకుతుంది అంటే, ఇటువంటి భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి భక్త మండలి లాంటి సంస్థల ద్వారా ఈ సత్సంగం లభిస్తుంది. కాబట్టి ఈ సత్సంగాన్ని ఎంత ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే, ఎంత ఎక్కువ సమయాన్ని వినియోగిస్తే, ఎంత ఎక్కువ పరిశ్రమ చేయగలిగితే అంత ఎక్కువ చెయ్యాలి. ఆ చేసినందువలన వచ్చేటటువంటి సుఖం అనంతం, ఇంత అని చెప్పడానికి వీల్లేనటువంటిది. మనం ఒక చాక్లెట్ కొంటాం, అది ఎంతసేపు నోట్లో వేసుకుంటే ఉంటుంది అంటే ఒక 2 నిమిషాలు. మంచి అబ్బా ఎంత అద్భుతమైనటువంటి చాక్లెట్, 5 స్టార్, 7 స్టార్, 9 స్టార్, ఇంకా ఎన్నో స్టార్లు, అవన్నీ ఎంతసేపు ఉంటాయి. ఒక మరి కోవా బిల్లలు ఉంటాయి, అవి కూడా నోట్లో వేసుకుంటాం. నోట్లో వేస్తే మాట్లాడతాయి అంటాడు వాడు, కానీ మాట్లాడవు, కరిగిపోతాయి. కరిగిపోయి లోపలికి వెళ్ళిపోతే అంతే సంగతులు, 4 దాటితే నరకంలో పడ్డట్టే. అందువల్ల ఇవన్నీ ఒక క్షణం, 2 క్షణాలు, 3 క్షణాలు. కాబట్టి అంతకంటే ఎక్కువ సుఖాన్ని నీకు ఇవ్వవు. మరి నీలో శాంతిని కలగజేయాలంటే నీలో ఆత్మవిచారణ కలిగితే, నీలో నువ్వు సంతృప్తుడు అయితే, నీలో నీవు ఆనందాన్ని పొందగలిగితే ఏ వస్తువు మీదకి వెళ్ళాల్సినటువంటి అవసరమే లేదు. అటువంటి వెళ్లకుండా ఉండాలంటే మరి మన మనస్సును, మన బుద్ధిని, మన చిత్తాన్ని ఒక స్థిరత్వాన్ని కలిగించేటటువంటి స్థితికి తీసుకొని వెళ్ళాలి. అటువంటి స్థిరత్వం, అటువంటి నిశ్చలత్వం, అటువంటి శాంతి మరి ఎక్కడ దొరుకుతుంది అంటే మన ఈ సత్సంగం ద్వారా. ఏమిటి, మన భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి సత్సంగం ద్వారా మాత్రమే దొరుకుతుంది. అన్యమైనటువంటి ఏవి మరి భౌతికమైనటువంటివి పట్టుకున్నా మనల్ని అవి మసిజేస్తాయే కానీ మనకు మాత్రం సుఖాన్ని ఇవ్వవు, ఇవ్వవు, ఇవ్వవు. ఎప్పుడు దీన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ విధంగా నడుచుకొని ఆత్మశాంతిని పొంది సత్సాంగత్యాన్ని నేర్పి కాబట్టి ఈ శాంతిని పొందాలి. సత్సాంగత్యం వల్ల మరి శంకరాచార్య వారు మరొక శ్లోకంలో చెప్తారు, సత్సాంగత్యం వల్ల మరి సంఘం వదిలిపోతుంది. సంఘం వదిలిపోతే మరి ఆత్మశాంతి కలుగుతుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని మనకు మరి శంకరాచార్యుల వారు చెప్పారు. అట్లాగే రమణ మహర్షి వారు కూడా సత్సాంగత్యం యొక్క ప్రభావాన్ని ఎంతో దివ్యంగా భవ్యంగా చెబుతూ, నీకేమి తెలియకపోయినా సరే అక్కడికి పోయి కూర్చుంటే చాలు, నీకు ఎంతో సంస్కారం కలుగుతుంది, ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాప ఫలాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అని చెప్పి భగవత్పాదుల వారు మనకు సెలవించి ఉన్నారు. అందువల్ల మన యొక్క లక్ష్యాన్ని, మన యొక్క స్థితిని, మన యొక్క అంతస్తుని గమనించుకొని అట్లా నడుచుకునేటటువంటి వాడికి శాంతి. ఇక అలా కాకుండా నేను ఇంతవాణ్ణి అంతవాణ్ణి అనేటటువంటి గర్వంతో ఉండేటటువంటి వాడికి శాంతి లేదు, లేదు, లేదు. శాంతము లేక సౌఖ్యం కలదే, కాబట్టి సౌఖ్యం కూడా వాడికి ఉండదు. మానసికంగా నువ్వు శాంతిని పొందాలి, అప్పుడు పరమశాంతి కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి 68వ భక్త మండలి 68వ వార్షికోత్సవ సందర్భంగా మరి 4 మాటలు తెలుసుకున్నాం. సద్గురుదేవులు మీ అందరికీ ఆశీస్సులు అందజేయువాక. మీరందరూ భౌతిక ఆధ్యాత్మిక సంపదలతో తులతూగాలని మరొకసారి పరమాత్మను భగవంతుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం.
తత్సత్.